తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. భేటీలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. రాష్ట్ర గేయం రూపకల్పనలో పలు సూచనలు చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. రాకేష్ చెప్పండి, సమీక్ష నిర్వహించినట్టుగా చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతం రూపకల్పన అంశానికి సంబంధించి. ఏవేం అంశాలు రాష్ట్ర గీతంలో ఉండబోతున్నాయి, ఎప్పుడు వినబోతున్నాం మనం? తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన చివరి సమీక్ష సమావేశం జరుగుతోంది. సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమతో పాటు ముఖ్యమైన ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటలోని కొన్ని అంశాలను తొలగించి మరికొన్ని అంశాలను చేస్తూ కూడా ఈ కేఎన్ఏ రూపొందించిన సమాచారం. గతంలో 10 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఈ యొక్క గేయంలో ఉండే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా సమాచారం. 2:25 ఈ యొక్క గేయం ఉండే విధంగా రూపొందించినట్టు తెలుస్తోంది. మొత్తం 3 విభాగాల్లో దీనితో గేయాన్ని రూపొందించగలిగింది. మొత్తం 1:05 నిడిపిండగా మరొకటి 3:30 ఉంది, ఇంకొకటి 2:25 ఉండడం జరిగింది. దీంతో 2:25 సంబంధించిన గేయాన్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే జూన్ 2 సెలబ్రేషన్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క గేయాన్ని ఆవిష్కరించబోతున్నారు. అప్పటి వరకు కూడా బయటికి ఈ సాంగ్ ను ఈ యొక్క గేయాన్ని విడుదల చేయమని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో దీన్ని గోప్యత పాటిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన కీరవాణితో ఈ పాటను తయారు చేయించడం పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం పైన బయటికి సాంగ్ రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. సీక్రెట్ గా ఈ మొత్తం వ్యవహారం అంతా నడుపుతున్నారు. జూన్ 2 డైరెక్ట్ గా పరేడ్ గ్రౌండ్ సెలబ్రేషన్స్ లో ఈ యొక్క గేయాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఈ వేడుకలకు ముస్తాబవుతోంది. జూన్ 2 ఉదయం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో తాగునీటి సౌకర్యంతో పాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులు సిద్దం చేస్తున్నారు. అటు జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.